అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో బహుశా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊహించినటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఊహించినటువంటి గతంలో జరగని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదో అడపాదడప అక్కడక్కడ ఒక్కొక్కటి జరిగితే పెద్దగా పట్టించుకోకర్లే. ఫుడ్ పాయిజన్ కేసులు రిపీటెడ్గా జరగడమైన కారణాలు ఏంటంటారు? నోజువి ట్రిప్లైటీ ఎప్పటి నుంచో ఉంది. అక్కడ ఫుడ్ పాయిజన్ కారణంగా 1000 మంది విద్యార్థులకు అస్వస్థత, ఇప్పటికీ కూడా కోలుకోలేకపోతున్నారు. గత 10 రోజుల నుంచి కూడా వాళ్ళకి చాలామందికి వాంతులు విరోచనాలు చాలా ఇబ్బందిగా ఉన్నారు. అలాగే అనకాపల్లి జిల్లాలో ఒక అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్ కారణంగా 3 చనిపోయారు. దాదాపుగా 35 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇప్పటికీ కూడా కొంతమందికి సెట్ అవ్వాల. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా ఫుడ్ పాయిజన్ ఘటన, అలాగే కాకినాడ జిల్లాలో ఒక ఇన్సిడెంట్. చూసారా, ఇవి ఊహించినటువంటి సంఘటనలు అనూహ్యంగా వరుసగా జరుగుతున్నాయి. దీని వెనక అంటే యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా లేదా ఏమైనా కుట్ర కోణం ఉందా, క్రైమ్ కోణం ఏమైనా ఉందా అనేవి ఖచ్చితంగా అనుమానించాల్సిన అంశాలు, కొంచెం లోతుగా దర్యాప్తు చేయాల్సిన అంశాలు. అలాగే అత్యాచార ఘటనలు కూడా అంతే. చాలా నేరాలు, బహుశా నేరాలు అంటే ఏంటంటే క్షణికావేశంలో అప్పటికప్పుడు జరిగిపోతాయి, క్షణికావేశంలో ఎక్కువ జరుగుతాయి. కానీ ఈ 70 రోజుల్లో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే కొన్ని కొన్ని ఘటనల్లో కొన్ని రిపీట్ అవుతుండడం కనిపిస్తుంటే వాటి వెనక ఏదో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక 4 రోజుల్లో చీరాల్లో ఒక ఘటన జరిగింది. ఒక యువత మీద, బహిర్భూమికి వెళ్ళిన యువత మీద అత్యాచారం జరిగింది. అది జరిగిన 2 రోజుల్లోనే అనకాపల్లి జిల్లాలోనే ఒక ఘటన జరిగింది. సో చీరాల నిందితులను పట్టుకున్నారు, అనకాపల్లి నిందితులను కూడా పట్టుకున్నారు, కానీ వాళ్ళు చనిపోయారు తర్వాత. ఆ తర్వాత మచ్చుమర్రిలో ఒక ఘటన జరిగింది. మచ్చుమర్రి ఆ ఘటనలో వాస్తవాలు ఏంటో ఇప్పటికీ బయట ప్రపంచానికి తెలియదు. ఏమైందో తెలియదు, ఆ బాలిక ఏమైందో తెలియదు, ఎవరేం చేశారో తెలియదు. చాలా పెద్ద క్రైమ్ అది. ఏమండి, ఒక 8 సంవత్సరాల బాలిక పాప మిస్ అయితే, ఆమె బాడీ కూడా దొరకకపోతే, అత్యాచారం జరిగింది అని తెలిస్తే ఇప్పటికీ కూడా బాడీని కనిపెట్టివ్వకపోతే, అసలు కేసులో వాస్తవాలు బయట ప్రపంచానికి తెలియకపోతే ఇంకెందుకండి మనం ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వాలు వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు. ఆ ఘటన మర్చిపోతున్నారు జనం, కానీ చాలా దారుణమైన ఘటన అది. బహుశా ఇంటర్నల్గా ఏదో కాంప్రమైజ్లు అయి జరిగాయేమో, అందుకే బయటకు రావట్లే. అలాగే ఈ మధ్య ఒక 10 రోజుల కిందట ఏలూరు జిల్లాలో ఒక ఘటన జరిగింది. ఏలూరు జిల్లాలో ఇలా మధ్యలో ఎన్నో జరిగాయి, అడపాదడప చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఇది ఊహించినటువంటి సంఘటనలు రిపీటెడ్గా ఎక్కువ అవుతున్నాయన్నమాట. అక్కడక్కడ అక్కడక్కడ క్రైమ్స్ ఇటువంటి ఘటనలు జరగడం పెద్ద ఆశ్చర్యమేమి వింతేమీ కాదు, కానీ రిపీటెడ్గా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అంటే బహుశా ఏదైనా కుట్ర కోణం ఉందేమో అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, అలాగే వీలైతే చంపేయడం, అవి కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ ఆ పార్టీ వాడికి ఈ పార్టీ వాడైనా, ఈ పార్టీ వాడికి ఆ పార్టీ వాడైనా, రెండు పార్టీల్లో ఎవరు చనిపోయినా ఎవరు చంపినా జరుగుతున్న మాట వాస్తవం. సో ఇన్ని క్రైమ్ రేటు పెరిగింది, ఎవరు అవునన్నా కాదన్నా. చూడండి, ఇప్పుడు గుడ్లవల్లేరు సంఘటన, అది కాదు, ఏం జరగలేదు అంటున్నారు పోలీసులు. ఏం జరగలేదు, అదంతా ఉత్తుత్తు ప్రచారమే, మేము చూసాము, ఎవిడెన్స్లు ఎక్కడా లేవు, ఎక్కడా కూడా కెమెరాలు కూడా లేవు అంటున్నారు. సరే, అది ఎంతవరకు వాస్తవమో ఏంటో చూద్దాం, నేను నెక్స్ట్ వీడియో చేస్తా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, హోంమంత్రి గారు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. నిజంగా మంత్రులందరిలోనూ ప్రస్తుతానికి హోంమంత్రి అనితా గారి మీద ఎక్కువ ఒత్తిడి ఉంది, ఆమె మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. ఎప్పుడు ఎక్కడ ఎటువంటి సంఘటన జరుగుతుందో తెలియట్లా అనూహ్యంగా ఏదో ఒక సంఘటన సడన్గా వార్తల్లోకి వస్తుంది, సడన్గా హైలైట్ అయిపోతుంది. దాని మీద ప్రభుత్వం అప్రమత్తమై, విచారణకు పోలీసులను అప్రమత్తమై చేసేలోగా మరో ఘటన ఎక్కడో దగ్గర జరుగుతుంది. అంటే ఊపిరి సలపనివ్వట్లా, ముఖ్యంగా హోంశాఖలో. బహుశా దీనికి కారణం సంథింగ్ పొలిటికల్ రీజన్స్ కావచ్చు, ఒక కుట్ర కోణం ఏదైనా కావచ్చు, లేదా ఈ చేస్తున్న వాళ్ళలో భయము బాధ్యత లేకపోవడం, భయము బాధ్యత రెండూ లేకపోవడం. అంటే పోలీసింగ్ అంటే బహుశా ప్రజల్లో భయం పోయి, ప్రజల్లో మీన్స్ ఇటువంటి నేరాలు చేసే వాళ్ళలో భయం పోయిందేమో.
నేరాలు చేసే వాళ్ళలో బాధ్యత ఎలాగా ఉండదు. భయం కూడా పోకుండా చూసుకోవాలి. బహుశా భయం పోయినట్టుంది, అందుకే ఎక్కువ జరుగుతున్నాయి క్రైమ్స్. ఎక్కువ జరుగుతున్నాయంటే కారణం అదే, బాధ్యత లేకపోవడం, భయం లేకపోవడం. బాధ్యత అనేది తల్లిదండ్రులు గుర్తు చేయాలి. తల్లిదండ్రులు పెంచడం ద్వారా వాళ్ళకి అలవాటు పడుతుంది. బాధ్యత అనేది వాళ్ళకు వాళ్ళే నేర్చుకోవాలి, లేదా వాళ్ళకి ఎవరైనా చెప్పి చూపించి నేర్పించాలి. భయం అనేది వాళ్ళకు వాళ్ళకి స్వతహాగా ఉండాలి. బాధ్యత ఉన్న ప్రతి ఒక్కడికి భయం ఉంటుంది. సో భయం లేదు అంటే, నేరస్తుల్లో భయం లేదు అంటే, ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే అందులో పోలీసులు వైఫల్యమైనట్టే. సో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఆ పేపర్ పెట్టాను నేను ఈ నెల రోజుల్లో, ఈ 70 రోజుల్లో జరిగిన ఘటనలో ఆ పేపర్ పెడితే 35కు పైగా అనుకోని ఇన్సిడెంట్లు ఉన్నాయి, ఊహించినటువంటి ఇన్సిడెంట్లు ఉన్నాయి, చాలా దారుణమైన ఘటనలు ఉన్నాయి 35కు పైగా. నేను చెప్పినవి ఒక 5-6 ఉదాహరణలు చెప్పాను అంతే, కానీ జరిగిన ఘటనలు అన్ని ఒకటి ఉన్నాయి. సో దీని వెనక ఏదో ఒక శక్తి ఉందేమో అనే కోణంలో కూడా పరిశీలిస్తే మంచిది. ఎందుకంటే ఇలా జరుగుతున్న కొద్దీ ప్రజల్లో ఒక అశాంతి, అభద్రత పెరిగిపోద్ది. అలాగే ఆడపిల్లల్లో ఖచ్చితంగా అభద్రత పెరిగిపోద్ది. అంత మంచిది కాదు ప్రభుత్వానికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అంచనాలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి. కానీ ఈ 70 రోజుల్లో జరుగుతున్న నేరాలు, ఈ సంఘటనలు, వాటి ఇదంతా చూస్తుంటే, పరిస్థితులు అంతా చూస్తుంటే ఖచ్చితంగా ఏదో తెర వెనుక ఎవరో శక్తులు ఉన్నారేమో అనిపిస్తుంది. కాబట్టి హోంశాఖ అప్రమత్తంగా ఉండి అనిత గారు మరింత ఎక్కువ ఫోకస్ పెడితే మంచిది, లేకపోతే ఆమెకు రిస్క్ ఉన్నట్టే. థ్యాంక్ యూ.